హలో క్లాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇవాళ మనం కయాస్థా డైనస్టీ అంటే కయాస్థా రాజవంశం గురించి చూసుకోబోతున్నాం. ముందుగా మీలల్లో ఎవరన్నా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, ఈడబ్ల్యూ, జేఎల్, డిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ మరియు ఇతర టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే యూట్యూబ్కి వెళ్ళి మై టీఎస్పీఎస్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మా లోగో ఎంటీపీ. మై టీఎస్పీఎస్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మనం ఇవాళ కయాస్థా రాజవంశం గురించి చూసుకుంటున్నాము. ఆల్రెడీ ఇందులోని ఒక రాజు మనం కాకతీయాస్లో కవర్ చేశాము. ఆ రాజు పేరే అంబాదేవ. సో ఆ రాజు కాకతీయాస్ కి వెన్న పోటు పొడుస్తాడు. ఆల్రెడీ కయాస్థ రాజవంశాలు రాజులు వాళ్ళు కాకతీయస్ కింద పరిపాలించేటోడు, కానీ అంబాదేవి ఒక్క ఆడామె మమ్మల్ని ఏంది పరిపాలించేది అనేసి తిరుగుబాటు చేశాడు. అందుకే ఈ ఫోటో అనేది నేను పెట్టడం జరుగుతుంది. ఎలా అయితే కట్టప్ప బాహుబలిని వెన్నపోటు పొడుస్తాడో అలాగే కయాస్థ రాజవంశంలోని అంబాదేవ రాజు రుద్రమ్మాదేవి అంటే కాకతీయాస్ కి వెన్నపోటు పొడుస్తాడు తిరుగుబాటు చేసి. సో ఈ ఫోటో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కయాస్థ రాజవంశం చాలా చిన్నగా నేను చెప్తాను. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫౌండర్, వాళ్ళ క్యాపిటల్, ఈ రెండు తప్పనిసరిగా తెలియాలి. దాని తర్వాత అంబాదేవ అయితే అబ్బబ్బబ్బ మహామేధావి అంబాదేవ, కానీ ఏం పీక్కోలేకపోయాడు. చాలా బలమైనది కాకతీయాస్, అంత సులువుగా బ్రేక్ అవ్వదు. సో కాకతీయ డైనస్టీ స్టార్టింగ్ అప్పుడు ఫౌండర్ వచ్చేసి గంగయ్య సాహిని. ఓకే, వీళ్ళు మహారాష్ట్ర నుంచి బేసికల్లీ. సో మహారాష్ట్ర నుంచి మెల్లమెల్లగా కాకతీయాస్తో సంబంధం పెట్టుకుంటూ మన ఆంధ్ర సైడ్ ఎంటర్ అయ్యి గణపతి దేవని ఇంప్రెస్ చేసి, యుద్ధాలు చేసి, ఓడించి, వాళ్ళతో పోరాడి ఫైనల్లీ ఒక అతన్ని అంటూ ఒక రాజ్యం స్థాపించుకోగలుగుతున్నాడు. సో అతని రాజ్యంలో ఈ ఫోర్ ఏరియాస్ ఉండేది మా పల్నాడు, కడప, ఇంకా పనగల్లు. పనగల్లు మనకు తెలుసు నల్గొండలో ఉంది, కడప ఆంధ్ర సైడ్ తెలిసిందే, పల్నాడు కూడా ఆంధ్ర సైడ్. మోస్ట్ ఫేమస్ పల్నాటి యుద్ధం ఎక్కడ జరిగింది? గోదావరి నది దగ్గర, అది కూడా మనకు తెలిసింది. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి మల్లూరు, కడప డిస్ట్రిక్ట్ లోని మల్లూరు వీళ్ళది క్యాపిటల్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫౌండర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మల్లూరు. మల్లూరు ఇంకొక డైనస్టీలో కూడా వాళ్ళ క్యాపిటల్ లాగా ఉండేది. అదేది అంటే నటవాడి డైనస్టీలోని ఒక్కటి రాజుకి కూడా క్యాపిటల్ వల్లూరే అని ఉండేది. ఓకే, సో గంగయ్య సాహిని ఎలా ఇంప్రెస్ చేస్తాడంటే మన గణపతి దేవని. వెరీ ఈజీ, గణపతి దేవ అంటే కాకతీయాలకు ఇంకా యాదవులకు పడదు. సో గణపతి దేవ ఆదేశం మేరకు గంగయ్యకి చెప్పడం జరుగుతుంది, గంగయ్య నువ్వు దామోదర మీద యుద్ధం చెయ్యి. దామోదర ఎవరంటే యాదవ రాజులకి కింద పరిపాలిస్తారనమాట. దామోదర రాజు యాదవ రాజులకు రిపోర్ట్ చేసేటోడు. సరే నువ్వు ఇప్పుడు గంగయ్య దామోదర మీద నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు ఎలాగైనా సరే వాళ్ళని ఓడించు అని చెప్తే అలా గంగయ్య సాయిని దామోదరని ఓడించడం జరుగుతుంది. సో దీంతో గణపతి దేవ ఇంప్రెస్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అతనికి మహామండలేశ్వర అనే ఒక పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏది? మహామండలేశ్వర. సో ఈ పోస్ట్ అర్థం ఏంది అంటే మహా అంటే గొప్ప, మండల, మండల అంటే డిస్ట్రిక్ట్, ఈశ్వర అంటే దేవునితో పోలుస్తున్న అంటే చాలా గొప్పమైన మనిషి, సుపీరియర్. సో మహామండలేశ్వర అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి దానికి రాజు అన్నట్టు, అంత అంత పొజిషన్ దీని, ఈ పొజిషన్ కి అంత అర్థం ఉందన్నమాట. సో ఇప్పుడు మహామండలేశ్వర అని చెప్పేసరికి అతని కింద ఏవి ఉన్నాయి? పల్నాడు, కడప, ఇంకోటి పనగల్లు. పనగల్లు మనకు తెలుసు, పనగల్లు ముందు ఎవరి కింద ఉండేది? కందూరు చోళలు కదా. సో కందూరు చోళలు కూడా ఇప్పుడు యుద్ధం చేసే రుద్రాదేవ అతని కిందకి తెప్పించుకున్నారు, అంటే కాకతీయాల కిందకి వాళ్ళు తెప్పించుకున్నారు. సో ఇక్కడ మహామండలేశ్వర వచ్చేసరికి మనకి ఏమర్థమవుతుందంటే, మహామండలేశ్వర అంటే గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కి అతను రాజు కదా, అందులో పల్నాడు కూడా ఒక డిస్ట్రిక్ట్. సో
గంగయ్య సాయిని కిందనే మన కందూరు చోళలు కూడా రిపోర్ట్ చేసేటోళ్ళు అనేసి మనకు అర్థమైంది ఈ పోస్ట్ చెప్పడం వల్ల. ఓకే, సో ఇదే గంగయ్య సాయిని గురించి. గంగయ్య సాయిని తర్వాత అతని నెఫ్యూ ఎవరు అంటే మీనల్లుడు జన్మికాదేవ పరిపాలనలోకి వస్తాడు. అతను పరిపాలించిన కాలం 1257 to 69 AD. అదే గణపతి దేవ రుద్రమ్మ దేవి వీళ్ళిద్దరి కింద పరిపాలించేటోడు. ఇతని తర్వాత ఇతని తమ్ముడు త్రిపురాంతక పరిపాలించడం జరిగింది. వీళ్ళు పరిపాలించిన టైం పీరియడ్ 1269 to 1273, ఓన్లీ 4 ఇయర్స్. దాని తర్వాత అంబాదేవ వస్తాడు. అంబాదేవ వచ్చి, లేదు నేను రుద్రమ్మ కింద నేను పరిపాలించను, కాడామె కింద నేను పరిపాలించను అని తిరుగుబాటు చేసి అతను అంత గందరగోళం చేసేస్తాడు. సో ఈయన ఆల్మోస్ట్ అరౌండ్ బాగానే పరిపాలించాడు. ఎంత, 27 ఇయర్స్ అంటే మామూలు మాట ఏం కాదు. ఇతను పరిపాలించే టైంలో ఏ ఏరియాస్ అతని కింద ఉండేది అంటే దూర్ణాల. ఓకే, దూర్ణాల ఇంకా కృష్ణా నది నార్త్ సైడ్ కొన్ని ఏరియాస్ ఇతని చేతి కింద ఉండేది అంబాదేవి పరిపాలించిన ప్లేసెస్లలో. కానీ ఫైనల్లీ మనకు తెలిసిందే కాకపోతే అసలు ఏం జరుగుతుంది, అంబాదేవ ఓడిపోవాల్సిందే. సో ఫైనల్లీ అంబాదేవ కొడుకు త్రిపురాంత కట్టు కాకతీయాల కిందనే పరిపాలించడం జరుగుతుంది. సో ఇలా స్టార్టింగ్లో వీళ్ళు కాకతీయాల కిందనే పరిపాలిస్తారు. తర్వాత అంబాదేవ ఒక్కడు కొంచెం తిరుగుబాటు చేసేస్తాడు. ఆ తర్వాత త్రిపురాంతక కేసు వచ్చేసరికి మళ్ళీ కాకతీయాలతోనే వాళ్ళు కలిసిపోతారు. ఇదే కయాస్త డైనసిటీ గురించి. ఇక్కడ ఒకటే మనం చూసుకున్నాము, వెన్న పొడుచు ఎవరు పొడుస్తారు, అంబాదేవ. ఫౌండర్ ఎవరు, గంగయ్య సాయిని. క్యాపిటల్ ఏది, వల్లూరు. ఇంతే, ఓకేనా. ఇంకా కాకతీయ రాజులు ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ ఉంటారో వాళ్ళ గురించి తెలియాల్సిందే. సో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, గంగయ్య సాయిని వాజ్ ద ఫ్యూడే ట్రిక్ ఇన్ టు విచ్ ఆఫ్ ద కాకతీయ రూలర్స్. మనకు ఈజీగా తెలుసుకోవాలి ఎవరు, గణపతి దేవే. ఎందుకు, గణపతి దేవనే ఈ పోస్ట్ ఇచ్చాడు మహామండలేశ్వర. ఎందుకు అంటే యాదవ సబ్ఆర్డినేట్ రూలర్ దామోదరతో యుద్ధం చేసి అతన్ని ఓడించడం జరుగుతుంది. అందుకనే ఇతనికి ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇంతే కయాస్త డైనసిటీ గురించి. నేను మీకు బిట్స్ ఇవ్వగలుగుతాను, బట్ మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక థమ్స్ అప్, నచ్చినట్లయితే డిస్లైక్ బటన్ కొట్టండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళతో ప్లీజ్ 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 షేర్ చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. With this note, I take leave of you guys. Take care. Bye-bye. Happy reading.